Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మా తమ్ముడు కదా, మా తమ్ముడు గురించి మాట్లాడుతున్నా నవ్వుతున్నాను నేను. అలా కాదండి, పవన్ కళ్యాణ్ అంటే నాకు సోదరుడు అవుతాడు, తమ్ముడు అవుతాడు. అదే ఆయన ట్విట్టర్ మాస్టర్ ఆయన ట్వీట్ల ద్వారానే ప్రజలతో ఉన్నాను అనుకుంటాడు. ఆయన గ్యాప్ దొరకాలి కదా, ఆయన ప్రజల్లోకి రావాలంటే ఏదైనా కార్యక్రమం 6 సంవత్సరాలకో 6 నెలలకో 9 నెలలకో షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడు ఎక్కడన్నా ఒక కార్యక్రమం పెడతాడు, ఈ లోపల ట్వీట్లు చేస్తూ ఉంటాడు. విలువ ఉందా లేదా అన్నది ఆయన తెలుసుకోరు. మనకు మనం ఎలా చెప్తాం దానికి విలువ, మనం కొలమానం మనం నిర్ణయిస్తామండి. విలువ ఇస్తున్నారు లేదు ప్రజలు, ఆ ప్రజల్లో ఇస్తున్నారు లేదన్నది ప్రజలకు తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన ఓటో వేరు, ఆయన ఓటో ఆయన బిల్లు బిల్లు అవుతుందనుకున్న పరిస్థితుల్లో ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో జరిగే వ్యక్తులు ఎవరైనా ఒక పార్టీ పెట్టారంటే ఎప్పటికైనా అధికారంలోకి రావాలి, దానికి ప్రజామోదం పొందాలంటే మనం ఇలాగ ప్రజలతో మమ్మీకం అవ్వాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మన అండగా నిలవాలి అని ఏదో ఒక మోటోతోటి ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తారు. మరి ఆయన ఆయన రాజకీయ పార్టీ పెట్టి అటువంటి సిద్ధాంతంతో అటువంటి మోటోతో ముందుకెళ్తున్నట్టుగా ఎక్కడ ఎవరు ప్రజలు కూడా తెలియట్లే. ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి రహిత ప్రభుత్వాన్ని తీసుకురావాలి, మన చంద్రబాబు నాయుడిని నిలబెట్టుకోవాలని సిద్ధాంతంతో ముందుకెళ్తుంటే ఆయన ఏ రాజకీయ సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాడు అనుకోవడం విచారకరమైనది ఏంటంటే, మా తమ్ముడుగా నేను మా సామాజిక వర్గానికి సంబంధించినది కాబట్టి మా తమ్ముడని సంబంధిస్తున్నాను. అటువంటి నిర్ణయాలు చేయడం అనేది చాలా బాధాకర, సామాజిక వర్గ పరంగా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రత్యేకంగా అనేక మంది లక్షలాది కుటుంబాలకి న్యాయం జరుగుతుంది, జాగ్రత్త జరుగుతూ ఉంది. వాళ్ళే చెప్తున్నారు గడప గడప జరుగుతుంటాయి. ఇంత పెద్ద ఎత్తున మనం మా పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారు చదివిస్తున్నారు, లక్షలాది రూపాయలు పెట్టి ఫీజులు కట్టి ఇంజనీరింగ్లు కానీ మెడిసిన్లు కానీ మాకు కాపు నేస్తం పేరుతోటి మాకు ఆదుకుంటా ఉన్నాడు. హామీ ఇవ్వకపోయినా సరే నెరవేరుస్తూ ఉన్నాడు మహానుభావుడు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం మన పిల్లల్ని రెచ్చగొట్టడం వాళ్ళు ఏదో చెప్పడం అన్నది సమంజసం కాదని నేను స్వయంగా విన్నాను. నేను గడప గడపకి వెళ్తున్నప్పుడు అడిగినప్పుడు చెప్పేది ఇప్పుడు ఏది ఎక్కడైతే మా సామాజిక వర్గం అని అన్నారమ్మా, మన ఏంటి మన ఆలోచన ఏంటి మన ఉద్దేశం ఏంటి వైద్యులు ఇలా చెప్పుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు స్వయంగా చెప్పిన మాటలు ఏమని నమ్మమంటారు మమ్మల్ని, మనల్ని మనం మమ్మల్ని వాళ్ళని. ఆయన ఏమైనా ముఖ్యమంత్రి అవుతుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను నాకు ఓటేండి అని ఎప్పుడు అడగలేదు. అంటే కాపులకు రాజ్యాధికారం అనేది అని చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి నాయుడు అన్నది మనవాడే అనుకుని చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడా, అలా అనుకుంటారా అండి పవన్ కళ్యాణ్ గారు? అది మాటల రూపడం చెప్పడం కాదు, ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రతి విషయాన్ని గమనిస్తారు. ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన వరకే పరిమితం అవుతున్నాయి తప్ప రాజకీయపరమైన సిద్ధాంతపరంగా ఎక్కడ ఏమి ప్రతిబింబించట్లా. ఆయన ఎంతసేపు ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఏదో రకంగా తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా కనపడుతుంది తప్ప ఆయన తాపత్రయం మిగతా ప్రజల కోసం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మీరు అన్న సూత్రానికి ఎక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. అది అది 3 ఫార్ములాలు పెట్టినట్టు మీరు కూడా చూసారు, 3 ఫార్ములాలు పెట్టాడు. నేను ఒంటరికి వెళ్ళాలా, నేను తెలుగుదేశాన్ని కలుపుకోవాలా, లేకపోతే బీజేపీని తెలుగుదేశాన్ని కలిపి ముగ్గురు వెళ్ళాలా, ఇది 3 ఫార్ములాలు ఇచ్చాడు.
అది ఎవరికి ఇచ్చినట్టు లెక్క? అది నేను చెప్తాను, ఉంటుందా ఉండదా అన్నది. ఇప్పుడు ఉండే ప్రభావం ఉండేలాగా ఆయన ఒక రాజకీయ సిద్ధాంతంతో వెళ్తే ఉంటుంది, కానీ లోపాకారి అండర్స్టాండింగ్ తోటి వెళ్తే ఎంత ప్రభావం ఉండదు మీరే మీరే చెప్పాల. పొత్తు పెట్టుకోవద్దని మేమే అట్లేదే. అవును, మరి ఆయన నేను అనేది మీరు ఇందాక చెప్పారు కాపు తెలగ ఒంటరి బల్య రాజ్యాధికారంలోకి రావాలని అనే ఆలోచనతో పెట్టారని చెప్తున్నారు. దానికి నేను సమాధానం చెప్తున్నాను. అలా అనుకుంటే ఆయన ఆయన ఇల్లు దారి, ఆయన ఆలోచన, ఆయన సిద్ధాంతం అది ప్రజలకు చేడతెల్లవయ్యేలాగా ఉండాలి. కానీ దాన్ని దొడ్డిదారిలో చంద్రబాబు నాయుడికి ఉపయోగపెంచాలి. ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో మీరు చూడండి, చరిత్రలో ఎప్పుడు జరగని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇది అమలు సాధ్యం కాదు అని 2019కి ముందు అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళందరూ ఇంక్లూడింగ్ మా సోదరుడు పవన్ కళ్యాణ్ గారితో సైతం కేవలం ఓట్లు వేసుకోవడం వేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తప్ప దీనికి రాష్ట్ర బడ్జెట్కి సరిపోదు, దేశ బడ్జెట్ కూడా సరిపోదు అని చెప్పిన సందర్భం. అటువంటి వాళ్ళు 100కి 100% 98.4% ఆయన ఇచ్చిన హామీలన్నీ సమర్థవంతంగా నెరవేరుస్తున్నారు. నెరవేర్చడమే కాదు, ఇంకెవరైనా మిగిలిపోతే, అరుగులేని వాళ్ళు మిగిలిపోతే చెప్పండి ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మాది అని చెప్పే పరిస్థితిలో మేము ఇలా గడప గడపకే మన ప్రభుత్వం పేరు మీద వెళ్తున్నాం. నేనైతే చెప్పి అడుగుతున్నాం, మా ఉద్దేశం ఏం కాదు. ఆయన ఆయనకు రాజ్యాధికారం కావాలని సోదరుడు చేస్తున్నారంటే రాజ్యాధికారం కోసం చేయాలంటే ఇప్పుడు ఇవాళకి వాళ్ళు వచ్చేసి సీట్ ఎక్కేద్దాం అంటే ఆయన వచ్చే పరిస్థితి అటువంటి రాజకీయాలు లేవు. ఇప్పుడు ఏదో 1983 నాటి 1982 నాటి పరిస్థితులు ఎక్కడున్నాయి? ఆ వాక్యం లేదు కదా. ఆ వాక్యం ఉన్నప్పుడు అటువంటి ఆలోచన క్లిక్ అయింది. వాక్యం లేనప్పుడు ఒక సమర్థవంతమైన పరిపాలన జరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా మీరు ఏం చేయాలన్నది ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్తే దానికి ఏదైనా విలువ ఉంటుంది. ఇదో షార్ట్ టర్మ్లో ఆలోచిస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి రహిత ప్రభుత్వం ఉండాలంటే ఏ బేసిస్లో? ప్రజలకి వాళ్ళు ప్రజలు సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, ఆయన మీద చాలా అభిమానంతో ఉన్నారు. ఆయన లేకుండా ప్రభుత్వం రావాలంటే ఈయన అభిప్రాయానికి ఎవరు గౌరవిస్తారంటున్నాను? ఎవరు గౌరవించరు. అదే కదా నేను చెప్పేది, ఆయన అది తెలుసుకోవట్లేదు. ఖచ్చితంగా అక్కడ మా రాష్ట్రంలో కాదు అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ఇక్కడ అమరావతి రైతుల పేరు మీద కోర్టు పర్మిషన్ తోటి 600 మంది తీసుకున్నారు అన్నారు. ఆవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత ఏం చెప్పారు? మేము ఈ ప్రజా యాత్రని సమర్థిస్తాం తప్ప మేము పాల్గొనము, మాకు సంబంధం లేదు. ఇది అమరావతి రైతులు మాత్రమే, ప్యూర్లీ అమరావతి రైతులు మాత్రమే చేస్తున్న మహాపాదయాత్ర అని చెప్పాడు ఆయన. మరి ఎక్కడెక్కడ తెలుగుదేశం నాయకులు ఎందుకు పాల్గొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు నోరు కొవ్వెక్కిన మాటలు ఎందుకు మాట్లాడుతామన్నారు? నోరు అడ్డంగా కొవ్వుపోయి కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కొవ్వెక్కిన మాటలకు అదుపు లేకుండా పోయింది. ఇవన్నీ కూడా కోర్టు తీసుకొచ్చి తీసుకెళ్ళిపోతా ఉన్నాం వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా. మరి దాన్ని ఫేక్ యాత్ర అనకపోతే ఇది ఏం యాత్ర అనాలి? తెలుగుదేశ యాత్ర అనాలా? చెప్పండి, మరి తెలుగుదేశ యాత్ర అని చెప్తాం. రైతుల పేరిట తెలుగుదేశం చేస్తున్న ఫేక్ యాత్ర అది. ఎవరైనా ఎవరి మధ్యన ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారు? ఒక పక్క మనం ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ విడిపోయింది,
అన్నదమ్ముల్లో ఉండవలసిన వెళ్ళిపోయారు అన్నది, అక్కడి నుంచి ఎందుకు పారిపోయి ఇచ్చారు అన్నది సమాధానం చంద్రబాబు నాయుడుగా చెప్పాలయన. ఎందుకు పారిపోయి ఇచ్చాడు? 10 ఏళ్ళు అక్కడే ఉంటే రాజధాని రాజధాని నిర్మాణం చేసుకున్నకు ఉత్తమ పెడతారు. ఎందుకు పెడతారు? ఇప్పుడు ప్రాంతీయాల మధ్యన ప్రాంతీయత్వాన్ని రద్దుగొట్టి విభేదాలు సృష్టిస్తూ చూస్తూ ఎవరు ఉంటారు రాజకీయాల్లో? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన సరే కరెక్ట్ కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనని మేమంతా సమర్థిస్తున్నాం. 3 రాష్ట్రాలు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటాం కాబట్టి మేము 3 రాజ్యాలు కావాలంటున్నాం.